49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో ఎవ్రీవన్, గోపిచంద్ శ్రీవాస్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న నెక్స్ట్ మూవీ రామబాణం. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా. సో ఈ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడదాం ఫిల్మ్ క్రిటిక్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారితో. సార్ నమస్తే. సార్, రామబాణం ట్రైలర్లో నాకు నచ్చింది ఏంటో ఫస్ట్ చెప్పేస్తాను. ఒకటి, గోపిచంద్ చాలా స్టైలిష్గా ఉన్నారు. రెండు, ఆ కామెడీ ట్రాక్ చాలా నచ్చింది సార్ నాకు. రెస్ట్ ఎవ్రీథింగ్ బాల్ మీ కోట్లో. అంటే ఆయన శ్రీవాస్ లాస్ట్ మూవీస్ కూడా చూస్తే ఏంటంటే లక్ష్యము లౌక్యంలో కూడా కామెడీ అనేది చాలా బలంగా ఉంటుంది ఆ సినిమాలో. లౌక్యం అయితే దాదాపు కంప్లీట్ హియరేసే ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో కూడా కొంత ఆ కామెడీ ట్రాక్ ఏదో యూస్ చేసినట్టున్నారు. అయితే ఈ సినిమా ఏంటంటే ఆ ట్రైలరు మరీ మనకి కథని ప్రిడిక్టబుల్గా రొటీన్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మొత్తం ఆయన గతంలో తీసిన సినిమాలంటే లాస్ట్ 5 ఏళ్ళేమో గ్యాప్ వచ్చినట్టుంది ఆయనకి. ఈ గ్యాప్లో చాలా ప్రేక్షకులు, సినిమాలు, కథలు చాలా మారిపోయినాయి. ఈ మార్పుని మరి పట్టుకున్నారా పట్టుకోలేదా అనేది మనకు కొంచెం డౌటే. శ్రీవాస్ లాస్ట్ మూవీస్ ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే కామెడీతో పాటు కొంత యాక్షన్ ఇవన్నీ కొంత ఉండి సినిమా నడుస్తూ ఉంటుంది. అయితే ఈ గ్యాప్ ఏంటంటే ఈ కరోనా తర్వాత ప్రేక్షకులు మారిపోవడము, అసలు ప్రపంచ సినిమా మన ముంగిట్లోకి రావడము, ఇవన్నీ జరగడం వల్ల ఏమైందంటే ఈ రొటీన్ మొనాటనస్ కథలు ఉంటాయి. ఇప్పుడు ఆ కథ ట్రైలర్ చూస్తే మనకేమర్థమవుతుంది, హీరో ఉంటాడు, హీరోకి ఆయన జగపతి బాబు అన్నయ్యో లేదా ఫాదరో ఏదో ఉంటాడు అనుకుంటే ఆయన ఏదో ఒక ఫుడ్స్ ఏదో నడుపుతున్నాడు. ఆ ఫుడ్స్లో ఏదో కెమికల్స్ అవన్నీ కలిసినాయని అతన్ని ఏదో కేసుల్లో ఇరికిచ్చారు. ఆ కేసుల్లో నుంచి ఆ కుటుంబ బంధాలను సంరక్షించుకోవడానికి గోపిచంద్ ఆ విలన్లందరినీ ఢీకొంటాడు. ఈలోగా హీరోయిన్ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటే ఆ అమ్మాయితో లవ్లో పడతాడు. ఈ లవ్లో పడే క్రమంలో భాగంగా కొంత కామెడీ ట్రాక్, వెన్నెల కిషోర్, సప్తగిరి వీళ్ళందరూ కనిపిస్తున్నారు కాబట్టి ఈ కామెడీ ట్రాక్ ఏదో కొంత నడుస్తుంది. ఫైనల్గా విలన్లో భరతం పడతాడు. ఎందుకంటే నేను డేంజర్ జోను వార్నింగ్ లాంటివన్నీ డైలాగ్స్ ఉన్నాయి. అదే బోలెడు అన్ని ఫైట్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే రకరకాల ఆయుధాలు ఉన్నాయి. అవును, చివరికి గద కూడా ఉంది. బాణం ఒక్కట్లేదు, రామబాణం అంటున్నాడు కానీ బాణం లేదు, కానీ గద కూడా పట్టుకొని ఉన్నాడు. అయితే అవన్నీ విలన్లు కొట్టడానికే సరిపోతే మనకేం అభ్యంతరం లేదు, ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులు కొడితేనే సమస్య, అక్కడ సమస్య వస్తుంది. అంటే ఆ సినిమా బాగుండదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఆ ప్రిడిక్టబుల్ అంటే మొనాటనస్గా ఉండడం వల్ల శ్రీవాసు ఈ మధ్యకాలంలో వచ్చిన పరిణామాలన్నింటినీ ఆయన అర్థం చేసుకుని కొత్తగా గోపిచంద్ర ఏదైనా ప్రయత్నం చేసి ఉంటే ఇట్స్ ఓకే. లేదా అదే సేమ్ రొటీన్ అయితే ఇప్పుడు ప్రేక్షకులు అంత సులభంగా యాక్సెప్ట్ చేసేటట్లు లేరు. కామెడీ ట్రాక్ ఉంటే యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు. ఎందుకంటే అది కథలో ఒక ఫ్లేవర్గా వస్తూ ఉండాలి. వెన్నెల కిషోర్ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏదో కొన్ని మేనరిజమ్స్ పెట్టి, లేకుంటే ఇంకెవరు ఉన్నారు కాబట్టి మేనరిజమ్స్ పెట్టి కాసేపు ఆ డైలాగ్ పంచు డైలాగులతో కామెడీ నడుపుదాము అనే కాలం పోయింది. వాళ్ళ కథలో భాగమై ఉండాలి కథ. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అమ్మాయి నడుపుతూ ఉందంటే ఊరికే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంది లవ్లో పడి అంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఆ యూట్యూబ్ ఛానల్ వల్ల ఆ కథ ముందుకెళ్ళగలగాలి. ఎక్కడో ఒక చోట ఇంటర్లింక్ అయి ఉండాలి, లేయర్స్ లేయర్స్గా ఉండాలి. ఇప్పుడు పాతకాలం పద్ధతుల్లో ఒక హీరో విలన్, ఆ విలన్ నేను మామూలుడి కాదు నాతో పెట్టుకోవద్దురే అనే డైలాగులు ఇవన్నీ ఇప్పుడు కొంచెం కష్టం. ట్రైలర్లో మరి నాకు నచ్చినవి రెండు ఏంటో మీకు ముందే చెప్పేశాను. నాకు నచ్చింది కాదు కానివ్వండి, ఒక చిన్న హిక్అప్ లాగా అనిపించింది ఏంటంటే విలన్ వచ్చి మన గోపిచంద్ ఫోటో చూపించి వీడు తమ్ముళ్ళ లేడు అని ఒక చిన్న గ్యాప్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాని రైమింగ్లోనే ఇంకో సెంటెన్స్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశా. కట్ చేస్తే విలన్ ఏమో టెర్మినేటర్లా ఉన్నాడు అని. అంటే ఒక తెలుగు పదము ఒక ఇంగ్లీష్ పదము వాడారు కాబట్టి మీకు అట్లా అనిపించింది ఏమో. తమ్ముడికి రైమింగ్ కూడా లేదు సార్, తమ్ముడు టెర్మినేటర్ అని వాళ్ళు అనుకుని ఉంటారు రైమింగ్ అని. అంటే అక్కడ హీరోని ఎక్స్పోజ్ చేయడం ఈ ట్రైలర్లో, అంటే అంటే ఈ ట్రైలర్ అతని పవర్ ని ఎక్స్పోజ్ చేస్తున్నారు తప్ప. ఎన్ని సీన్లు ఆయన మామూలుడు కాదు అని చెప్పడానికి వాడారంటే లాస్ట్ లో డేంజర్ జోన్ వార్నింగ్ లాంటివి అన్ని అంటాడు. ఇతనేమంటాడు, తమ్ముళ్ళ లేడు టెర్మినేటర్ అంటాడు. అతను మళ్ళీ హీరోని ఏం చెప్తాడు, గెలుపు కోసం ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు కానీ 10 మంది మంచి కోసం ప్రయత్నించే వాళ్ళు లేరు అంటాడు. అంటే తాను 10 మంది మంచి కోసం ఏదో ఒక మిషన్ మీద వెళ్తున్నట్టుగా. అది ఫస్ట్ సీన్, ఫస్ట్ ట్రైలర్లో మొదటి షాటే ఆయన నేను ఈ ప్రయాణం నేను అనుకున్నది కాదు అంటే ఆయన ఎక్కడో ఒక మిషన్ మీద వెళ్ళాడు, ఆ మిషన్ ఫుల్ఫిల్ చేసుకొని వస్తాడు అనేది ఇది నడుస్తూ ఉంది. ఈ దీంట్లో ఏంటంటే శ్రీవాసుకు కానీ గోపిచంద్కి కానీ ఇద్దరికీ కూడా హిట్ చాలా అవసరం.
ఎందుకంటే ఇద్దరూ కూడా కొంచెం లోలో ఉన్నారు. గోపిచంద్ లాస్ట్ మూవీస్ మనం తీసుకుంటే అవేం ఆడలేదు. ఈ సినిమా ఆడితే ఆయనకి ఇప్పుడు శ్రీవాసుకైతే మరీ ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్ కూడా ఏడాది రెండేళ్ళు గ్యాప్ పడుతూ ఉంది మళ్ళీ నెక్స్ట్ సినిమా తీయడానికి. హిట్ కాకుండా సినిమా పోయింది అంటే ఐదేళ్ళు కావచ్చు పదేళ్ళు కావచ్చు అసలు ఏమి రాకుండా కూడా పోవచ్చు. అస్సలు కొత్త కొత్త కుర్రాళ్ళు కొత్త కొత్త కాన్సెప్ట్లు కొత్త కొత్త కథలతో దూసుకొని వచ్చేస్తున్నారు. ఇప్పుడు పాత వాళ్ళంతా తెలుసుకుంది ఏంటంటే మొత్తం ట్రాన్స్ఫార్మ్ కావాలి వాళ్ళు తమను తాము. ఇప్పుడు కొత్త పిల్లలు ప్రతి జనరేషన్లోనూ ఉంటుంది ఇది. ప్రతి జనరేషన్లోనూ పాత వాళ్ళు తమను తాము మార్చుకోలేనటువంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళు వచ్చేసి ఆ ప్లేస్ ఆక్రమిస్తారు. ప్రతి ఐదేళ్లకు పదేళ్లకు ఏ రంగంలోనైనా జరిగేది ఇది. సినిమా రంగంలో ఏంటంటే మరింత వేగంగా జరుగుతుంది ఇది. కాబట్టి వీళ్ళు ఏంటంటే కొత్త తరమ కొత్త కథలకి కనెక్ట్ అయ్యి కొత్తగా చేస్తే మళ్ళీ నెక్స్ట్ సినిమా ఉంటుంది. కొత్తగా చేయకపోతే చాలా కష్టం. ఇప్పుడు శ్రీవాస్ తనను తాను అప్డేట్ చేసుకొని కొత్త తరహాలో సర్వైవ్ కావాలంటే దీంట్లో ఏదో ఒక మ్యాజిక్ క్రియేట్ చేసి ఒక బ్లాక్ బస్టర్ లాంటి అద్భుతం ఇవ్వాలి. కానీ అంత బడ్జెట్ ఎక్కడా లేదు ఈ సినిమాకి. జన ఆడియన్స్ కూడా పెద్దగా సినిమా ఏదో సూపర్ ఉంటుంది అనుకోవడం లేదు. అంటే దానికి ఈ సినిమా ఏదో బాగా లేట్ కావడము డైరెక్టర్ హీరోకి మధ్య ఏదో గ్యాప్ వచ్చిందని పుకార్లు రావడము అంటే అవి నిజాలు కావచ్చు అబద్ధాలు కూడా కావచ్చు. ఇప్పుడు ఏంటంటే మామూలుగానే ఎక్కడో ఏదో తేడాలు వస్తూ ఉంటాయి. ఇంత టీం పనిచేసేటప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మనకి మీడియా విపరీతంగా యూట్యూబ్ ఛానల్ అవి ఉన్నాయి కాబట్టి ఏమి లేదు. వాళ్ళిద్దరు ఒకరోజు కలిసి భోంచేయకపోయినా కూడా వాళ్ళిద్దరు ఏదో ఎడమొహం పెడమొహం ఉన్నారు. ఈ సినిమా ముందు పోవడం కష్టం అన్నట్టు రాసేస్తారు. సో మొత్తానికి ఈ సినిమా చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది కాబట్టి అది కూడా ఒక అడ్వాంటేజే. లీస్ట్ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఏ సినిమాకైనా అడ్వాంటేజే అంతే కదా సార్. ఎందుకంటే అది ఏమాత్రం బాగున్నా ఓహో పర్లేదబ్బా ఏదో చేశారు అని అనుకుంటారు. కానీ ఆ లీస్ట్ ఎక్స్పెక్టేషన్ కూడా తేడా పట్టిందంటే ఇంకెవరేం చేయలేరు.